హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదని మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను జనం నమ్మరని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహిళల ఓట్ల కోసమే వారికి రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. దుబ్బాక ఫలితమే హుజూరాబాద్ లోనూ పునరావృతం కావడం ఖాయమని స్పష్టం చేశారు. తనకున్న ఆస్తులు నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి హరీష్ రావు ఈటల సవాల్ విసిరారు. ఇవాళ రెండు గుంటలకు 200 ఎకరాల మధ్య పోరాటం అంటున్నాడు. చరిత్ర తెలుసుకో, ఆనాటికే 100 ఎకరాల భూములు కలిగి 11 లక్షల కోళ్ల ఫారాలతో ఫార్మర్ నేను. 2002లో నేను చేనే నాటికి నాకున్న ఆస్తులండి. 2021లో నాకున్న ఆస్తులేందో సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. 2001లో 2002లో నీకున్న ఆస్తుల్ని, ఇవాళ మీకున్న ఆస్తుల్ని సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించి బయట పెట్టండి. ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మంత్రిగా ఉన్నా, ఇవాళకి సర్ది కట్టుకున్న భార్య పొట్టి కాడిపోతుంది. మీ కుటుంబంలో ఎవరైనా సర్ది పట్టుకుని పొలం కాడికి పోయే కలిసి ఓ బిజినెస్ చేసేటువంటి కల్చర్ మీకు ఉంటే చెప్పండి, మరి మీ సంపాదన ఎట్లా వచ్చిందో మా సంపాదన ఎట్లా తెలుసుకుందాం. మీరు చేసిన విమర్శల మీద హైదరాబాద్ హ్యాబిట్ చౌరస్తాలో మాట్లాడుకుందాం. సిద్దిపేట, సిరిసిల్ల ఈ మూడు తప్ప ఎక్కడ 4,000 5,000 కట్టించిన ఉంటే నాకు చెప్పండి, మనం మాట్లాడుకుందాం. దుబ్బాకలో ఇన్ఛార్జిగా ఉండి ఇట్లాంటి మాటలు చెప్పినప్పటికీ కూడా కర్రు కాల్చి వాత పెట్టిండ్రో, ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ కర్రు కాల్చి వాత పెట్టేటువంటి ఆస్కారం.